టీడీపీలో వర్ల చిచ్చు, సీనియర్స్లో చర్చ. ఏం మాట్లాడినా జగన్ టార్గెట్ కావాలి, ఏం చేసినా జగన్ను తిట్టి హైలైట్ కావాలి, విషయం ఏదైనా చుట్టూ తిరిగి జగన్ దగ్గరికి రావాలి, చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేయాలి. ఇదే టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య తీరు. నాలుగేళ్లుగా ఇదే పాయింట్పై నెట్టుకొస్తున్నాడు. ఇదే తరహాలో ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యాడు. తెలుగుదేశం పార్టీలోనే తీవ్రమైన చర్చకు తెరతీశారు. బెజవాడ దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలపై ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలకు కౌంటర్గా దిగారు. అంబటి ప్రెస్ మీట్ ముగిసిందో లేదో నిమిషాల్లోనే మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు. చంద్రబాబు రెస్ట్ తీసుకుంటే లోకేష్ బాబే నడిపిస్తాడు అంటూ ఓపెన్ అయిపోయాడు. చంద్రబాబు తరువాత ఆయనే కదా అని ఎదురు ప్రశ్నించాడు. ఓవైపు ఇదే విషయంపైనే వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తుంటే వాటిని సమర్థించడంతో పార్టీ నేతలు అవాక్కయ్యారు. చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటే లోకేష్ యాక్టివ్ అవుతారని చెప్పడం అంటే లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని ఓవరాక్షన్ చేశారు. ఆయన కామెంట్స్ ఓ రకంగా నిజమే కావచ్చు, కానీ టూ ఎర్లీ అనేది ఇప్పుడు పార్టీలో చర్చ. ఇప్పటికే టీడీపీలో సీనియర్స్కు గౌరవం దక్కడం లేదని, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్లకే మంత్రి పదవి దక్కలేదనే అలకలు ఉన్నాయి. ఇదే టైంలో లోకేష్ ముఖ్యమంత్రి ఎందుకు కాడు అంటూ వర్ల ఓపెన్ స్టేట్మెంట్ పార్టీలో చర్చకు దారితీసింది. చంద్రబాబు తర్వాత చినబాబే లీడర్ కాబోతుండడం అంటే సీనియర్స్ నుంచి వచ్చే థ్రెట్ ఎలాంటిదో చంద్రబాబుకి తెలియంది కాదు. అందుకే వారసత్వంపై ఆచితూచి వ్యవహరించే చంద్రబాబుకి వర్ల ఏకంగా చిచ్చే పెట్టారు. ఇక నుంచి నిఘాను పెంచాల్సిన అవసరం సీఎంకు ఎంతైనా అవసరం ఉంది.